కీర్తి శేషులు పాపిశెట్టి శివప్రసాద్ గారు 14/5/2021 తేదీన స్వర్గస్థులైనారు. పెద్ద కర్మ 24/5/2021 సోమవారం నాడు ప్రకాశం జిల్లా తర్శీలు మా స్వగృహం నందు పెద్ద కర్మ జరుగును. నాన్నతో పంచుకున్న కల్మషం లేని ఆలోచనలు, పెద్దక్క చిన్నక్కకు చెప్పిన తీయని కబుర్లు, నమస్తే అన్న అంటూ కలిపే మాటలు ఇక లేవని తెలిసి మౌనంగా కన్నింటి పర్యంతమవుతున్నాం. కుందనపు బొమ్మ కనుల నిండా నీ ప్రేమ రూపాన్ని మన కుటుంబానికి బహుమతిగా ఇచ్చి నిమిషాల వ్యవధిలో స్వర్గానికి పయనమై వెళ్ళావు. నీవు మా మధ్య లేవన్న చేదు నిజాన్ని నమ్మలేకపోతున్నాం. తిరిగి రాని లోకానికి తరలిపోయిన నీ పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తూ శోకతత్వ హృదయాలతో ఇట్లు అమ్మ, నాన్న, అన్న, చిన్నక్క, పెద్దక్క మరియు కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు. ప్రకాశం జిల్లా కొరమోలు మండలం నల్లగొండ గ్రామంలో హైవే రోడ్డు మరమ్మతులు చేయాలని డిమాండ్ చేస్తూ ఈరోజు ప్రజాసంఘాల ఆధ్వర్యంలో దిష్టిబొమ్మ దగ్ధం చేయడం జరిగింది. గత 2 సంవత్సరాల నుంచి నల్లగుంట్ల గ్రామంలో హైవే రోడ్డుపై భారీ గుంతులు ఏర్పడడంతో వాహనదారులు, గ్రామస్తులు అనేక ఇబ్బందులు పడుతున్నారని అధికారులు స్పందించి హైవే రోడ్డు మరమ్మతులు పూర్తి చేయాలని ప్రజాసంఘాల నాయకులు టి ఆవులయ్య, బి రామరాజు, ఎన్ చంద్రపాలు, ఆర్ఆర్బి అధికారులను డిమాండ్ చేశారు. రహదారిపై పెద్ద ఎత్తున గుంతలు పడడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారని, అనేక మంది కింద పడి కాళ్ళు చేతులు విరుగుతున్నాయని అన్నారు. అధికారులు స్పందించకపోతే గ్రామ ప్రజానీకంను పోగు చేసి భారీ ఎత్తున నిరసన తెలియజేస్తామని అన్నారు. అనంతరం దిష్టిబొమ్మ దగ్ధం చేయడం జరిగింది. కొమరాల మండలం నల్లగొండ గ్రామం దగ్గర ఆర్ఎన్బి రోడ్డు పై దాదాపు 2 సంవత్సరాలు అవుతుంది. వర్షాలు పడతా ఉన్నాయి. మోతల్లోతు గుంతలు పడి దాదాపు 150 మీటర్ల మేర ఈ యొక్క రోడ్డు అంతా డ్యామేజ్ అయిపోయింది. 1-10 సార్లు గ్రామస్తులు ఆందోళన చేసినా కూడా ఆర్ఎన్బి అధికారులు కానీ లోకల్ ఉన్న పంచాయతీలు కానీ పట్టించుకోవట్లేదు. ఇప్పటికైనా సార్ అధికారులు స్పందించి పట్టించుకొని ఈ యొక్క ఆర్ఎన్బి రోడ్డుకు సంబంధించి మరమ్మతులు చేయాలని చెప్పేసి నల్లగొట్ట గ్రామంగా ప్రజానీకంగా డిమాండ్ చేస్తున్నాం. ఇప్పుడే ఆర్ఎన్బి అధికారుల దిష్టిబొమ్మ తల్లని దిష్టిబొమ్మ దగ్ధం చేసినాం. ఇప్పటికైనా సార్ ఆర్ఎన్బి అధికారులు స్పందించి ఈ నల్లగొండ గ్రామంలో ఉన్నటువంటి సమస్యను ఎక్కడే పరిష్కరించాలి, లేకపోతే గ్రామ ప్రజలంతా కూడా ఇక్కడే కూర్చొని సమస్య పరిష్కారం ఎంతవరకు ఆందోళన చేస్తారని చెప్పి తెలియజేస్తున్నాం.